ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదే గీతా జయంతి వైకుంఠ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయటం ద్వారా ప్రత్యేకమైన మంత్రాలు చదువుకోవటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి తిథి రోజు అంటే ఉత్న ఏకాదశి రోజు యోగనిద్ర నుంచి మేలుకొని ఆ తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి రోజు అంటే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుడిని అధిరోహించి వైకుంఠానికి వస్తే ఆ వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గర ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శనం చేసుకుంటారు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవితో కలిసి గరుత్మంతుడి మీద వచ్చి వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గర ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు అలాగే ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తే మూడు కోట్ల ఏకాదశులు ఏకాదశి వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది అది ఈరోజుకున్న ప్రత్యేకత ఏకాదశి వ్రతం అంటే ఈరోజు పగలంతా ఉపవాసం ఉండటం కేవలం పాలు పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ విష్ణునామస్మరణ చేయటం రాత్రికి పన్నెండు గంటల వరకు జాగరణ చేస్తూ విష్ణు కీర్తనలు వినటం విష్ణునామస్మరణ చేయటం మర్నాడు ద్వాదశి తిథి రోజు ద్వాదశి ఘడియలు ఉండగానే ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించడం ఇలా చేస్తే దీన్ని ఏకాదశి వ్రతం అంటారు అంటే ఏకాదశి వ్రతం సందర్భంగా ఈరోజు ఎవరైతే రోజంతా ఉపవాసం ఉంటారో వాళ్ళకి మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం కలుగుతుంది అదే ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విశేషంగా రాణించాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేసుకోవాలి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చక్కగా తలస్నానం చేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించాలి పూజామందిరంలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా మూడు ఒత్తుల దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది పుష్పాలలో ఈరోజు విష్ణుమూర్తిని సువాసన కలిగినటువంటి పుష్పాలు ఏవైనా సరే ఆ సువాసన కలిగిన పుష్పాలతో విష్ణుమూర్తికి అర్చన చేయాలి లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి దళాలతో కానీ సువాసన కలిగిన పుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ అర్చన చేసేటప్పుడు మంత్రశాస్త్ర పరంగా ఈరోజు రెండు మంత్రాలను చదువుకోవాలి ఆ రెండు మంత్రాలు చదువుకుంటే విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం వల్ల విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆ రెండు మంత్రాలు ఏంటంటే మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రెండో మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం ఈరోజు ఈ రెండు మంత్రాలు చదువుకుంటూ విష్ణుమూర్తిని అంటే లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి దళాలతో సువాసన కలిగిన పుష్పాలతో అర్చన చేయాలి ఇలా చేస్తే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీమన్నారాయణమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో ఇస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఈరోజు లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర పాలతో తయారు చేయబడినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించాలి అలా పాయసం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే పసుపు పచ్చటి అరటి పండ్లైనా సరే లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఇంట్లో అర్చన చేసుకోవటం ద్వారా విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెడితే చాలా మంచిది బ్రాహ్మణుడికి భోజనం పెట్టలేకపోయినా కూడా ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇస్తే చాలా మంచిది స్వయం పాకం అంటే ఒక పూట భోజనం చేయటానికి అవసరమైనటువంటి ద్రవ్యాలన్నీ ఇస్తే దాన్ని స్వయం పాకం అంటారు ఈ స్వయం పాకం ఎలా ఇవ్వాలంటే ఒక విస్తరిలో కానీ అరటి ఆకులో కానీ బియ్యము కొద్దిగా పెసరపప్పు చింతపండు ఎండుమిరపకాయలు ఉప్పు వీటన్నిటినీ ఉంచి కూరగాయలు కొన్ని ఉంచి ఆ విస్తరి మీద ఇంకొక విస్తరి ఉంచి లేదా ఆ అరటి ఆకులో ఉన్న పదార్థాల మీద ఇంకొక అరటి ఆకును ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీన్నే స్వయం పాకం దానం అనే పేరుతో పిలుస్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇచ్చినా లేదా ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల బ్రాహ్మణులు అందుబాటులో లేకపోయినట్లయితే మర్నాడు ద్వాదశి తిథి రోజైనా సరే ద్వాదశి ఘడియల్లో స్వయంపాక ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాల తీవ్రత తగ్గింపజేసుకోవాలంటే బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వాలి అలాగే ఈరోజు గీతా జయంతి భగవద్గీత అవతరించిన రోజు కాబట్టి గృహంలో భగవద్గీత గ్రంథానికి పుష్పాలు అలంకరించి భగవద్గీత గ్రంథం దగ్గర అగరబత్తులు వెలిగించి నమస్కారం చేసుకోవటం ద్వారా కృష్ణుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఈరోజు భగవద్గీత వింటేనే చాలు సమస్త పాపాలు జాతక దోషాలు తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇంట్లో శ్రీమన్నారాయణమూర్తికి అర్చన చేసే సమయంలో విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విశేషంగా రాణించడానికి ఏ మంత్రాలు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి చాలా సులభమైన మంత్రాలు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం ఈ రెండు మంత్రాలు ప్రతి మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి నూట ఎనిమిది సార్లు చదివితే చాలా మంచిది అలాగే ఈరోజు దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి విష్ణు సంబంధమైన ఏ ఆలయం అయినా సరే రామాలయం కృష్ణ కృష్ణాలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ నరసింహస్వామి ఆలయం కాని విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయంలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలి దీన్నే ద్వార దర్శనం అంటారు ఇలా చేసుకుంటే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి స్వస్తి